हाई फ्रेंड्स हव आर यू वेलकम टू टारगेट्स वन टू थ्री। सो नैन प्रेजेंट मा ऊर्जो ना सो लैपटॉप ना अदाट ले सो चाल मंद डाउट्स अड़ा मेसेज पड़ता सो तुंदर वीडियो चेदा सो मजिन दर कैमरा उ कैमरा तो रिकॉर्ड पंपी अड्डा सो बैंकिंग चाल मंदे डेफिनेशन अड़गर सो बैंकिंग डेफिनेशन चाल मंदी इपड़ोच्चा डाउट मल्ल इंको वेरे रावच्छ सो इंका कोई वाले तेन वर्ड्स रावच्छ अभी वर्ड्स कल सारी डेफिनेशन इंकोस डाउट इवर की राकदा इतक बैंकिंग वर्ड्स मीदे ना वीडियो चुनाव फर्स्ट मैं माटाते फस्ट क्वेश्चन रेपो रेट मैं माटाते फ्रेज रेपो रेट दीन अंटारे आरबीआई कमर्शियल बैंक प्राइवेट बैंक लेकिन गवर्नमेंट बैंक को डबू बाकी आ डबू इच्छे बाकी वड्डी वसूल कदा वड्डी वसूल ने रेपो रेट अंटारन सो आरबीआई इच्छे बाकी डबूल मीद आरबीआई वसूल वड्डी रेट रेपो रेट अटर अर्थम सो ने प्राइवेट बैंक आरबीआई अब मे दर पद डबूल आ पद वेल डबूल ने वड्डी वेस कदा रूपये रूम रूपये सो बैंकिंग टर्म्स बैंकिंग एला उ 12% ईक्वल टू 1 रूपी अन्ट 12% ईक्वल टू 1 रूपी 6% ईक्वल टू पावला वड्डी अंटर 1 रूपी वड्डी अंत बैंक 12% अर्थम सो 12% ईक्वल टू 1 रूपी अर्थम सो आधा बैंकिंग दर आरबीआई डबूल वसूल अट्ठे वड्डी रेट मन रेपो रेट अटा आरबीआई बैंक दी डबूल तस्कना అది ఎప్పుడు తీసుకుంటుంది అనే విషయాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే మీకు ఈ పదం బాగా గుర్తుంటుంది మార్కెట్ లో బాగా డబ్బులు ఎక్కువనే అనుకుందాం అలా డబ్బు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఆ ద్రవ్యోల్బణం పెరగకుండా బ్యాంకింగ్ వ్యవస్థ ఏం చేస్తుందంటే మార్కెట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని సెక్యూరిటీస్ రూపంలో బాండ్స్ రూపంలో మార్కెట్ లో ఉన్న డబ్బుల్ని తన వైపు లాక్కుంటుందన్నమాట అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బుల్ని అలా తీసుకునే క్రమంలో ఏం చేస్తుందంటే బ్యాంకుల దగ్గర డబ్బుల్ని సెక్యూరిటీస్ మీద డబ్బులు తీసుకొని సో బ్యాంకులకి తీసుకుంది కాబట్టి బ్యాంకులకు కొంత వడ్డీ చెల్లించాలి కదా ఆ వడ్డీ రివర్స్ రేపో రేట్ అంటాం సో రివర్స్ జరుగుతుంది ఇక్కడ రేపో రేట్ అంటే ఏంటి ప్రైవేట్ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రైవేట్ బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ రివర్స్ అంటే ఏంటి ఆర్బీఐ చెల్లిస్తుంది సో ఆర్బీఐ రివర్స్ గా చెల్లిస్తుంది కాబట్టి సో రివర్స్ రేపో రేట్ అంటాం సో సింపుల్ ఇంతే ఓకే సో ఆర్బీఐ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకునే విధానాలు చాలా ఉన్నాయి అన్నమాట సో సిఆర్ఆర్ని పెంచడం సిఆర్ఆర్ని పెంచడం గాని మార్కెట్ డబ్బులు ఎక్కువ చేయాలంటే సిఆర్ఆర్ని పెంచుతుంది అండ్ ఎస్ఎల్ఆర్ని పెంచుతుంది ఇవన్నీ చేస్తుంది సో సిఆర్ఆర్ అంటే ఏంటి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ లో సో నెక్స్ట్ ఏంటంటే రివర్స్ రెపోరేట్ అయిపోయింది స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఇది ఒక స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో తెలుగులో నాకు చట్టబద్ధమైన ద్రవ్య ఏదో ఉంది గుర్తు రావట్లేదు తెలుగులో సో ఇంగ్లీష్లో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటారు ఇదేంటంటే ప్రతి బ్యాంకు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని సర్టెన్ పర్సంటేజ్ అంటే కొంత పర్సంటేజ్ని ఏదర్ గోల్డ్లో కానీ స్థలాలలో కానీ లేకపోతే సెక్యూరిటీస్ బాండ్లలో కానీ ఇంకా ఒక క్యాష్ రూపంలో కానీ కొంత పక్క తీసి పెట్టాలన్నమాట అలా పక్క తీసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాంక్ ఏదైనా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బ్యాంక్ అలా పడిపోకుండా ఈ ఎస్ఎల్ఆర్ అనేటువంటి సింపుల్లో ఎస్ఎల్ఆర్ అంటారన్నమాట ఈ ఎస్ఎల్ఆర్ అనేటువంటి కాపాడుతుంది సో ఈ ఖచ్చితంగా ఈ ఎస్ఎల్ఆర్ని ప్రతి బ్యాంకు మెయింటైన్ చేయాలన్నమాట ఓకే ఇంకా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీరు చాలామంది చదివి ఉంటారు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈ తెలుగులో ఏదైనా కంపెనీ డబ్బులు కట్టలేకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద వేస్తారు సో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి మనం మాట్లాడితే ఏ కంపెనీ అయితే 90 రోజులు దాటిన తర్వాత కూడా తన యొక్క బాకీలలో కనీసం వడ్డీలు కట్టలేకపోతే ఆ కంపెనీని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద వేసేస్తారన్నమాట ఇదన్నమాట సో దీన్ని సింపుల్గా ఎన్పిఏ అసెట్స్ అని అంటుంటారు దీంట్లో 3 రకాలు ఉంటాయన్నమాట డౌట్ఫుల్ అసెట్స్ స్టాండర్డ్ సబ్ స్టాండర్డ్ అసెట్స్ అండ్ లాస్ అసెట్స్ అంటారన్నమాట ఓకే ఈ రెపో రేట్ గురించి నేను ఒక విషయం మాట్లాడండి రెపో రేటు ఎన్ని రోజులకి ఇస్తారు అని అంటే రెపో రేటు ఒక రోజు నుంచి 90 రోజులకు ఇస్తారన్నమాట ఒక రోజుకి ఇస్తారు 14 రోజులకు ఇస్తారు అండ్ 1 మంత్కి ఇస్తారు 3 మంత్స్కి ఇస్తారు అలాగనమాట ఒక రోజు నుంచి 90 రోజులకి మధ్య ఉన్నటువంటి రేట్నే రెపో రేట్ అంటారు అటువంటి బాకీలనే రెపో రేట్ కింద తీసుకొస్తారు ఆ 90 రోజులు దాటితే దాన్ని వేరే రేట్ వేస్తారనమాట ఓకే ఇంకా సిఆర్ఆర్ అంటే ఏంటంటే ప్రతి బ్యాంక్ ఆర్బీఐకి ఖచ్చితంగా సర్టెన్ అమౌంట్ ఫిక్స్గా పెట్టాలన్నమాట సర్టెన్ అమౌంట్ ఫిక్స్గా ఆర్బీఐకి పోయి చెల్లించాలన్నమాట అది ఎంత చెల్లించాలి అనే విషయం కింద మాట్లాడితే మనం 4%
ప్రతి బ్యాంక్ ఆర్బిఐ దగ్గర పోయి చెల్లించాలి. సో అదొక ట్యాక్స్ అనుకోండి, ఖచ్చితంగా ఆర్బిఐ దగ్గర అటువంటి ఆ డబ్బు మరి తిరిగి చెల్లించదు ఆర్బిఐ. సో ఆర్బిఐ దగ్గరికి ఒక ట్యాక్స్ రూపంలో వెళ్తుంది అని అనుకోండి, ఖచ్చితంగా అది చెల్లించాలి. 4% అలా పక్క తీసుకుంటుండాలి ఎవ్రీడే, ఎవ్రీ మంత్ ఆర్బిఐ దగ్గర ప్రతి బ్యాంకు. ఇక డీమ్యాట్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ని ఇంకొక పేరుతో పిలుస్తుంటే డీమెటీరియలైజ్ అకౌంట్ అంటారు అనమాట. డీమ్యాట్ అకౌంట్ని డీమెటీరియలైజ్ అకౌంట్ అంటారు. ఈ డీమ్యాట్ అకౌంట్ ఎవరికి అవసరం అంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకందరికీ ఈ డీమ్యాట్ అకౌంట్ అవసరం అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏంజల్ బ్రోకింగ్లని గ్రో యాప్స్లలో ఆల్రెడీ డీమ్యాట్ అకౌంట్ వాళ్ళు ఫ్రీగా చేస్తామని యాడ్స్ ఇస్తుంటారు. సో అక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఐఎంపిఎస్ అని మీరు చదివి ఉంటారు, దీన్ని ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ అంటారు. ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ ఎగ్జాంపుల్లో మనకు ఐఎంపిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఐఎంపిఎస్లో పి అంటే ఏంటి అని కూడా అడుగుతారు అనమాట. దీన్ని ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ అంటారు. ఇదేంటంటే 24/7 అంటే 24 గంటలు మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఒక ఎలక్ట్రానిక్ విధానం అనమాట ఇది. ఓకే, సో మనం ప్రస్తుతం చూసుకుంటే ఈ సిఆర్ఆర్ ఎంత ఉంది అండ్ బ్యాంక్ రేట్ అంటే ఇప్పుడు ఒకటి నుంచి 90 రోజుల వరకు తీసుకుంటే బాకీని బ్యాంక్ రెపో రేట్ అంటున్నాం. సో 90 రోజుల కన్నా ఎక్కువ ఇవ్వాలా అన్నప్పుడు ఆర్బీఐ ఇచ్చేటువంటి బ్యాంకులు ఇచ్చేటువంటి బాకీని బ్యాంక్ రేట్ అంటారు అనమాట. సో ప్రస్తుతం ఈ బ్యాంక్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ ఏ విధంగా ఉన్నాయి పర్సంటేజ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో సిఆర్ఆర్ ప్రస్తుతం ఏంటంటే మొన్న మార్చ్ 21 వరకు 4% ఉందన్నమాట. ఇంకా ఎస్ఎల్ఆర్ ఏమో 18% ఉంది అండ్ రెపో రేట్ 4% ఉంది అండ్ రివర్స్ రెపో రేట్ 3.35% ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 4.25% ఉంది, బ్యాంక్ రేట్ ఏమో 4.25% ఉంది, కట్టుకోలేము. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ రేట్స్ అన్ని మీకు. సో ఇంకోసారి చెప్తాను, సిఆర్ఆర్ 3%, ఎస్ఎల్ఆర్ 18%, రెపో రేట్ 4%, రివర్స్ రెపో రేట్ 3.35% అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ 4.25%, బ్యాంక్ రేట్ 4.25%. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ తెలియజేయండి, నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియో తెలుకలుద్దాం మనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ షేర్ టు మ్యాక్సిమం పీపుల్. ఈ 10 డౌట్స్ ఉన్న వాళ్ళందరూ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ హెల్ప్ అవుతుంది చాలా మటుకు. ఓకే, థ్యాంక్ యూ.